కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్ లా పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. కేసులు పెరిగేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారా అనే అనుమానాలు తలెత్తున్నాయని అన్నారు. ఎస్సీసీగా నియమించిన కనగరాజ్ గవర్నర్ బంగ్లాకు వెళ్లడం వల్ల కరోనా వచ్చిందన్న ఆరోపణల్ని మంత్రి మోపిదేవి తప్పుబట్టారు. చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడతారంటూ విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్లా పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. కేసులు పెరిగేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారా అనే అనుమానాలు తలెత్తున్నాయని అన్నారు. ఎస్సీసీగా నియమించిన కనగరాజ్ గవర్నర్ బంగ్లాకు వెళ్లడం వల్ల కరోనా వచ్చిందన్న ఆరోపణల్ని మంత్రి మోపిదేవి తప్పుపట్టారు. చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడతారంటున్న మోపిదేవితో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ విషయంలో అలాగే కరోనా వైరస్ వ్యవహారానికి సంబంధించి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి మోపిదేవి సంచలన కామెంట్స్ చేశారు. స్లీపర్ సెల్స్ లా టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు, కొత్త ప్రాంతాలకి కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ టీడీపీ కార్యకర్తలు ఏమన్నా దీని వెనక ఉన్నారా అనే అనుమానాలు వచ్చేలాగా వాళ్ళ వ్యవహారం ఉంది అన్న తరహాలో మంత్రి మోపిదేవి మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి మోపిదేవి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. చాలా సీరియస్ కామెంట్ చేశారు, స్లీపర్ సెల్స్ లా టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో అని చెప్పనున్నారు. అంటే ఆ స్థాయిలో విమర్శ చేసేంత ఇదేం వచ్చిందంటే ప్రతిపక్షం వైపు నుంచి వస్తున్న ఆరోపణలు చూసన్నారా? ఆరోపణలని కాదు, సహజంగానే ఇప్పుడు జరుగుతున్న కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి సమస్య లేనటువంటి ప్రాంతాల్లో కూడాను ఈ పాజిటివ్ కేసెస్ రావటం అనేటువంటి చూస్తున్నాం. ఆ వస్తున్న విధానాలకి టీడీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి విధానాలకి ఎక్కడో కనెక్ట్ అవుతున్న పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఆ అనుమానం రాక తప్పటల్లా. టీడీపీ కార్యకర్తలే మరి స్లీపర్ సెల్స్లా ప్రయాణం చేసి అన్ని ప్రాంతాల్లోకి గవర్నమెంట్ని ఏదైనా మరి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచనతో ఏమైనా చేస్తున్నారని చెప్పి అనుమానాలు వస్తున్నమాట వాస్తవం. ఆ స్థాయిలో ప్రభుత్వం మీద వైసీపీ మీద కక్షగట్టేలా స్థాయిలో టీడీపీ వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి మీరు నమ్ముతున్నారా? టీడీపీ వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అనే దానికన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వారి యొక్క ఎజెండాని దాన్ని అభివృద్ధికోవడానికి కానివ్వండి, లేదంటే వాళ్ళ పద్ధతిని అమలుపరుచుకునే దానిలో ఏ స్థాయికైనా టీడీపీ నాయకులు దిగజారుతారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఉదాహరణలు గతంలో కోలలుగా ఉన్నాయి, అవి ఉన్నాయి కాబట్టి ఇలాంటి అనుమానాలు అప్పుడప్పుడు రాక తప్పటం లేదు. అంటే మీరు అన్న కామెంట్ చూస్తాడు స్లీపర్ సెల్స్ అని, అంటే ఏదన్నా ఒకవేళ అన్ని రకాలుగా దిగజారుతారు అంటే ఏదన్నా అవాస్తవాలు ప్రచారం చేస్తారు లేకపోతే మీ మీద దుష్ప్రచారం చేస్తారు, కానీ స్లీపర్ సెల్స్ లాగా అంటే టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ ఏ విధంగా ఉంటారో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలు ఆ విధంగా పనిచేస్తున్నారన్న కామెంట్ అంటే కేవలం కౌంటర్ కోసం అన్నారా, నిజంగా ఆ తరహా అనుమానం ఏదన్నా ఉందా మీకు? ఆ తరహా అనుమానాలు అక్కడక్కడ ఎదురవుతున్నాయి కాబట్టి సరైనటువంటి విచారణ ఆధారాలన్నీ వచ్చిన తర్వాత దాని మీద స్పష్టంగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే దీని మీద ఉన్న విచారణకు కోరుతారా ప్రభుత్వాన్ని? చూద్దాం, కుదరలా అయితే తెలుస్తుంది కదా ఏంటనేది. సో మొత్తం మీద దీనికి సంబంధించి విచారణకు కోరే దిశగా కూడా ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తాం. మొత్తంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయని చెప్పి డంకా బజాయించి మరీ మంత్రి మోపిదేవి చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి.